హలో అందరికీ నమస్తే అండి నా పేరు లక్ష్మి మీరు చూస్తున్నారు డిఎస్ కంచి తెలుగు వ్లాగ్స్ ఈ రోజు వీడియోలో మనం పులిహోర ఎలా చేయాలో చూద్దాము ఇది నేను మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నానండి అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం రెగ్యులర్గా చేసుకునే పులిహోరలా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది అయితే ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం దానికోసం అయితే ఫస్ట్ పౌడర్ కోసం పచ్చి ఆవాలు అలాగే ఎండుమిర్చి తీసుకోవాలి మీరు రైస్ ఎంత తీసుకుంటున్నారో దానికి తగ్గట్టుగా తీసుకోవాలి అలాగే పసుపు సాల్ట్ మనం చింతపండుని ఒక ఫైవ్ మినిట్స్ ముందు నానబెట్టుకోవాలండి కొంచెం హాట్ వాటర్లో అలాగే తాలింపు కోసం పచ్చిశనగపప్పు వేరుశనగ గుళ్ళు జీడిపప్పు అలాగే ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర మినప్పప్పు పచ్చిమిర్చి కరివేపాకు అయితే ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామండి ఫస్ట్ అయితే మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి నేనైతే ఒక స్పూను పచ్చిశనగపప్పు తీసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ స్పూను ఆవాలు అలాగే ఒక రెండు ఎండుమిర్చి ఇవన్నీ కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇలా అయిన తర్వాత డ్రై రోస్ట్ అయిన తర్వాత వాటిని మిక్సీ జార్లో తీసుకుని మనం చల్లార్చుకోవాలి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి బాయిల్ చేసిన రైస్ తీసుకోవాలండి ఇది మనకి చల్లగా అయ్యేంత వరకు కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి దీనిని మనం ఈ రైస్లో మిక్స్ చేసుకోవాలి అయితే వేడి మీద మిక్స్ చేయకూడదండి ఎందుకంటే రైస్ మొత్తం కూడా మెత్తగా అయిపోతుంది కాబట్టి మనం చల్లార్చుకున్న తర్వాత ఈ పౌడర్ని ఇందులో బాగా మిక్స్ చేసుకోవాలి సో ఈ విధంగా కూడా మనకి మొత్తం అంతా కలిసేలాగా కూడా మనం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం చింతపండుని ఆల్రెడీ నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండీ దాన్ని మనం తిక్కుగా గుజ్జులాగా తీసుకోవాలి ఇలాగా ఒక బౌల్లోకి మనం రైస్ ఎంత తీసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా మీరు పులుపు అడ్జస్ట్ చేసుకుని మీరు తీసుకోవాలండి సో దీనిలోకి ఇప్పుడు మనం చిన్న బెల్లం ముక్క యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసిన తర్వాత అలాగే ఒక వన్ స్పూను పసుపు అలాగే మనం రుచికి సరిపడినంత సాల్ట్ మీరు రైస్ ఎంత తీసుకుంటున్నారో దానికి తగ్గట్టుగా మనం సాల్ట్ వేసుకోవాలి ఒకవేళ సరిపోకపోతే లాస్ట్లో టేస్ట్ చూసుకుని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి ఇది మనకి దగ్గరగా థిక్ పేస్ట్ లాగా అవ్వాలండి ఇప్పుడు మనం పోపు కోసం ఒక కడాయి తీసుకుని దీనిలోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాము అలాగే దీనిలోకి జీడిపప్పు వేరుశనగ పలుకులు అలాగే గ్రీన్ చిల్లీస్ రెడ్ చిల్లీస్ మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు కావాలనుకుంటే ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే యాడ్ చేయలేదు ఒకవేళ ఇష్టం ఉంటే కనుక ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్లేమ్ని ఆఫ్ చేసుకుని ముందుగానే కలిపి పక్కన పెట్టుకున్న ఈ రైస్లోకి దీని అంతటిని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మనకి మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి చింతపండు గుజ్జు ఇది యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒకసారి మొత్తం మనం బాగా మిక్స్ చేసుకోవాలి సో ఈ విధంగా మనం మొత్తం అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఒకవేళ సాల్ట్ చూసుకుని సరిపోకపోతే గనక సాల్ట్ మీరు ఇందులో అడ్జస్ట్ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పులిహోర రెడీ అయిపోయింది ఇది రెగ్యులర్గా చేసుకునే పులిహోర కంటే కూడా చాలా బాగుంటుందండి దీన్నైతే మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము చాలా సింపుల్గా అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్